చదవాలనే సంకల్పం ముందు వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తోంది ఆ బాలిక. అమ్మ తోడుగా నిత్యం కళాశాలకు వెళ్ళి తరగతులు వింటోంది. అమ్మ తోడుగా విద్యాభ్యాసం సాగిస్తూ విధిని ఎదురిస్తూ ముందుకు సాగుతున్న విద్యార్థినిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు ఇంకేదో తక్కువైందని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ కొందరు వైకల్యం తమను పీడుస్తున్న మొక్కబోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి బాలికే ఈ విద్యార్థిని. అమ్మ తోడు లేనిదే అంగుళం కదలలేని స్థితి. అయినా కొండంత ధైర్యంతో భవిష్యత్తుకు వెలుగు రేఖను గీస్తూ ముందుకు సాగుతోంది ఈ చదువుల తల్లి. ఒకవైపు అంగవైకల్యం విక్రిస్తున్న పట్టు విడవకుండా ధైర్యంగా విధిని ఎదిరిస్తోంది భార్గవి. చదవాలనే సంకల్పం ముందు వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తోంది. సిద్దిపేట జిల్లా ఇమాంబాద్ గ్రామానికి చెందిన భార్గవి నడవలేని స్థితిలో సమస్యలకు ఎదురెదుతూ ముందుకు సాగుతోంది. తనలో వైకల్యం ఉందని కుంగిపోకుండా ఏదో ఒకటి సాధించాలనే తపనతో నిత్యం శ్రమిస్తోంది. మమ్మీ నాతో పాటు వస్తుంది, నాతో పాటు సాయంత్రం దాకా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ రూమ్ మారడం కానీ వాష్రూమ్ వెళ్ళడం కానీ తోడుండాలని మమ్మీ వస్తుంది. మమ్మీకి అంత ఏం పని ఉండదు, ఒక బీడీలే వస్తుంది. ఆ బీడీలతో కూడా ఏం ఇంట్లో వెళ్ళదు, ఆర్థిక సహాయం ఎక్కువ ఉండదు. డాడీ కూడా యక్షగానం చేస్తాడు, కానీ దానివల్ల కూడా మేము ఆర్థికం ఉండదు. సో నాకు ఏదైనా డాక్టర్స్ ఉంటే దీనికి మంచి చేయాలని, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చేయాలని కోరుతున్నాను. అరుదైన ఖాళీ ఎముకల వ్యాధి కారణంగా నడుము భాగం మొదలు కాళ్ల వరకు పీలగా మారి నడవలేని స్థితికి చేరింది. తల్లిదండ్రులు హైమావతి, చిరంజీవి ఒక్కగానొక్క కూతురైన ఆమెను గాజు బొమ్మగా పెంచుతున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 10వ తరగతిలో 8.5 జీపీఏ సాధించింది. సాయంత్రం దాకా ఉంట కాలేజీలో తోలి అన్నం తిని పెడతా, ఆమెకు వాష్రూమ్ తోలుకోవతా, క్లాస్ రూమ్లకి తీసుకోవతా, నడవది, పూరా నడవది. ఇరుగుడు బొక్కలు ఆమె హాస్పిటల్ చిన్నప్పటి నుండి అంతే. హాస్పిటల్ చూపిస్తే ఈమెకు ఆపరేషన్ చేయరాదు, కట్టు కట్టరాదు, కాళ్ళకు గాజు బొమ్మ లెక్క చూసుకొర్రి అని అన్నారు డాక్టర్లు. బాల్యంలో అనేక ఏళ్ల పాటు అవస్థ పడింది భార్గవి. దీంతో ఆమె తల్లి 1వ తరగతి నుంచి వెంట వెళ్లడం మొదలైంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. పేద కుటుంబానికి చెందిన తండ్రి చిందు యక్షగాన కళాకారుడు. సరైన ఉపాధి లేక కూలీ పని చేస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతోంది. ప్రతి నెల కుటుంబం గడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె ఏమాత్రం కథలు లేని పరిస్థితిలో ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తే తప్ప ఆమె ఏమీ పనిచేయలేనటువంటి పరిస్థితి. కానీ అమ్మాయి తన మేధస్సుతోని ఇప్పటివరకు కంప్లీట్గా 10th పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్మీడియట్ మా కాలేజీలో జాయిన్ అయ్యి తను సక్రమంగానే చదువుతుంది. ప్రస్తుతానికి తనకు చదువు ఒకటే ఆధారము. ఆమెకు జీవితంలో ఆమెకు తోడ్పడాలి అంటే ఆమెకు చదువు ఒకటే మార్గం. కాబట్టి ఆ అమ్మాయి చదువు మీద ఇంట్రెస్ట్ చూపుతూ చదువుతుంది, కానీ ఇంకా గవర్నమెంట్ కానీ దాతలు కానీ ముందుకొస్తే ఆమెకు ఆర్థికంగా ఏదైనా వెసులుబాటు ఉంటే బాగుంటుందనే మా ఉద్దేశము. మానవతావాదులు, దయార్ద్ర హృదయులు తనను ఆదుకోవాలని భార్గవి కన్నీటి పర్యంతం అవుతోంది.